హలో అండి, నమస్కారం. సమయం తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం స్పోర్ట్స్ న్యూట్రిషన్. అసలు పిల్లలకి ఇది ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది నిజంగా మామూలు న్యూట్రిషన్కి డైట్కి ఎంత డిఫరెంట్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అది ఎవరికి కావాలి, ఎలా చేయాలి, దాని గురించి అన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం. పిల్లలకి అంటే డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి, 6 ఇయర్సే కానీ, 8 ఇయర్స్, 12 ఇయర్స్, టీనేజర్సే కానివ్వండి, మరీ చిన్నపిల్లలే కానివ్వండి, కొంచెం పెద్దవాళ్లే కానివ్వండి, ఏ ఏజ్లో అయినా కానీ మనకి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుందండి. అట్లాంటప్పుడు వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ అన్నీ సరిగ్గా ఉండాలి అంటే వాళ్ళు తినే ఆహారం ఎంత ఉపయోగమో, ఎంత ఇంపార్టెంటో, సేమ్ అలాగే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఉపయోగం. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ అయినప్పుడు వాళ్ళ తీసుకునే ఆహారంలో కొద్దిగా చేంజెస్ ఉండాలి, అప్పుడు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్తుంటారు, వస్తారు, ఆడుకుంటారు. కొంతమంది వచ్చేసి ఈ మధ్యన చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ తీసుకున్నారు, టేబుల్ టెన్నిసే కానివ్వండి, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, స్విమ్మింగ్, ఇలాంటి చాలా యాక్టివిటీస్లో జాయిన్ అయ్యి క్లాసెస్కి వెళ్ళటం, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ చాలా ఆడుతున్నారు. సో అట్లాంటి పిల్లలకి వాళ్ళు ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు నార్మల్గా తినే ఫుడ్ కంటే డెఫినెట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఎందుకు అంటే ఇప్పుడు మా స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్తారు, వస్తారు, ఆ తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి మాత్రమే సరిపోతుంది. అదే పిల్లలు ఏదైతే స్పోర్ట్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు తినే ఆహారంలో చాలా మటుకి ఇంకా కొంచెం ఎక్కువగా యాక్టివిటీ ఫుడ్ ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ యాక్టివిటీకి సరిపడేలాగా మనము చూసుకోవాలి. నార్మల్ పిల్లలకి అంటే స్కూల్కి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళకి ఏజ్ డిపెండ్ మీద ఒక సర్టెన్ క్యాలరీ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఫర్ లైక్ 12 to 1400 క్యాలరీస్, కొంతమందికి 14 to 1600, 16 to 1800 రేంజ్లో అవసరం ఉంటుంది. అదే మా టీనేజ్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఇంకొంచెం ఈ క్యాలరీ రిక్వైర్మెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ అమ్మాయిలకు అయితే ఐరన్, అబ్బాయిలకు వచ్చేసి కాల్షియం రిక్వైర్మెంట్స్ కావాలి. ఎందుకంటే అది వాళ్ళకి డెవలప్మెంట్ స్టేజ్ కాబట్టి, అప్పుడే ప్యూబర్టీలోకి వస్తుంటారు, కొంచెం ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళ బాడీకి ఎదిగేదానికి మనం ఈ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగ ఫిజికల్ ఇలాగ యాక్టివిటీ ఎక్కువగా ఉండే వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, బాడీలో ఎక్కువ రిక్వైర్మెంట్ కావాల్సి ఉంటుంది, వాళ్ళ అవసరాలు కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట అప్పుడు. ఎందుకంటే 2 గంటలు ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది 3 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తినే ఆహారం నార్మల్గానే తింటే ఆ జస్ట్ బాడీ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా అవ్వదు. వాళ్ళ బాడీ ఏదైతే నార్మల్గా ఎదగాలో ఏజ్ ప్రకారంగా ఆ రిక్వైర్మెంట్స్ ఫుడ్ సరిపోదు కాబట్టి నార్మల్గా ఉంటుంది. అదే మనం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి సరిపరంగా ఎక్కువగా ఇచ్చామనుకోండి, అప్పుడు అటు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీకి బాగా ఎనర్జీ ఉంటుంది ఆడడానికి, అట్లాగే సేమ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఏమి ఇది బ్యాలెన్స్ తక్కువ అవ్వకుండా నార్మల్గా డెవలప్మెంట్ అవుతుంది. సో అది మనం ఆ న్యూట్రిషన్ ఎలా ఎక్కువ చేయాలి అనేది, ఇప్పుడు అనుకున్నాం కదా 12 to 1400 క్యాలరీస్ ఒక గ్రూపు, ఇంకొకరు 14 to 1600, వాళ్ళ ఏజ్, హైట్, వీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా క్యాలరీస్ రిక్వైర్మెంట్ మనం కేటగరైజ్ చేసుకున్నాక వాళ్ళు ఆడే ఎన్ని గంటలు ఆడుతున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళకి 500 ఎక్కువ క్యాలరీస్ ఇవ్వాలా, 600 ఇవ్వాలా అనేది కొంచెం ఎక్కువ చూసుకుని మనం వాళ్ళకి అకార్డింగ్లీగా ఫుడ్ ఎక్కువ ఇస్తాం డైలీ. సో ఆ స్పోర్ట్స్ ఆడే పిల్లలకి మనం సడన్ ప్రాపర్గా బ్యాలెన్స్గా ఇవ్వలేదనుకోండి, వాళ్ళ బాడీ డెవలప్మెంట్ అన్నా కొంచెం తక్కువగా ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆడేటప్పుడు ఆ ఎనర్జీ అయినా కాస్త సరిగా ఉండకపోవచ్చు. సో ఆ రెండు అవ్వకుండా వాళ్ళు ఆ ఎక్స్ట్రా ఒకటి యాక్టివిటీ తీసుకుని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ఆడుతున్నారు కాబట్టి మనం ఫుడ్లో కూడా వాళ్ళు మనం ప్రాపర్గా ఇస్తే రెండు కూడా బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ బాడీ డెవలప్మెంట్ సరిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకునే ఆట ఏదైనా సరే డెఫినెట్ బాగా రాణిస్తారు.
స్పోర్ట్స్ అనేది పిల్లలకి బాడీ డెవలప్మెంట్ అవ్వడానికే కాకుండా మెంటల్ డెవలప్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అది వాళ్ళకి మెంటల్ యాక్టివ్నెస్ బాగా పెరిగి ఆ మెంటల్ షార్ప్నెస్ వస్తుంది. ప్లస్ ఇట్ యూనో ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి కండిషన్స్నైనా ఎదుర్కొనే శక్తి స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉంటుందన్నమాట. సో ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అసలు వీళ్ళకి ఎందుకు అవసరం, ఎలా అవసరం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ముఖ్యంగా మూడు భాగాల్లో ఉంటుందండి. ప్రీ న్యూట్రిషన్, డ్యూరింగ్ అండ్ పోస్ట్ అన్నమాట. ప్రీ అంటే వాళ్ళు ఏదైతే ఆట ఆడుతున్నారో దానికి ముందు, వెళ్ళడానికి ముందు, ట్రైనింగ్కి ముందు, అది స్విమ్మింగే కానీ బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్బాల్ ఏదైనా సరే, దానికి ముందే వాళ్ళు ఆడడానికి ముందు ఏం తినేసి వెళ్ళొచ్చు. వాళ్ళు త్రూ అవుట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక 2-3 hours ట్రైనింగ్ అవుతుంది యూజువల్గా. సో ఆ 2-3 hours ఏం తినాలి, అది అయిపోయాక ఏం తినాలి, ఇలా ఈ 3 parts ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. సో ప్రీ ట్రైనింగ్ ఎందుకు వాళ్ళకి ఇంపార్టెంట్ అంటే, చాలామంది పిల్లలు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ అన్నా ఉంటుంది, లేకపోతే స్కూల్ టైమింగ్స్ అయిపోయాకైనా ఉంటుంది. అదే స్కూల్ నుంచి వచ్చాక ఇమ్మీడియట్గా పరిగెట్టాలి అంటే పాపం లంచ్ ఎప్పుడో మధ్యాహ్నం చేసి ఉంటారు. సో ఇమ్మీడియట్గా ట్రైనింగ్కి వెళ్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే లంచ్ తిన్నాక డైరెక్ట్గా వాళ్ళు ఆడడానికి వెళ్ళారనుకోండి 4 o'clock. సో వాళ్ళకి మనకు ప్రాపర్ 4 hours గ్యాప్ వచ్చేసింది, ఆకలి అవుతుంది. సో ఆ కంటిన్యూస్ ఏమి తినకుండా వెళ్ళి అలాగే ఆడుతూ ఉంటే ఆ 2-3 hours ట్రైనింగ్ అప్పుడు వాళ్ళకి ఎనర్జీ ఉండదు. సో ఎనర్జీ లేనప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా గేమ్ సరిగా నేర్చుకునే ఎక్కువ క్షమత తగ్గిపోతుంది అన్నమాట. అందుకని అదే వాళ్ళు ఆడడానికి వెళ్ళే ముందు, ట్రైనింగ్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఏదైనా తినేసి వెళ్ళాలి. అలాగే 2-3 hours ఆడుతున్నాం కదా, వాళ్ళు ఆడుతుంటారు, ఆ 2-3 hours కూడా వాళ్ళ ఎనర్జీస్ తగ్గకుండా ప్లస్ హైడ్రేషన్ కూడా బాడీ అలసిపోకుండా ప్రాపర్గా నేర్చుకోవడానికి అది ఎలాగ, అప్పుడు కూడా కంటిన్యూస్గా వాళ్ళు ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. అట్లాగే అయిపోయాక ఇమ్మీడియట్గా, ఎందుకంటే బాడీ అప్పుడు ఏమవుతుంది అంటే రికవరీ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది, బిల్డ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది, అప్పుడు బాగా దానికి ఎనర్జీ కూడా కావాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం. సో ట్రైనింగ్ అయిపోయాక ఇమ్మీడియట్గా ఒక 1/2 hour వాళ్ళు ఏం తీసుకోవాలి అనేది కూడా, దిస్ ఈజ్ వాట్ ఈస్ పోస్ట్ న్యూట్రిషన్. సో ఈ 3 చూసాం కదా, ప్రీ ట్రైనింగ్, డ్యూరింగ్ అండ్ పోస్ట్. సో ఈ 3 ఎప్పుడు ఏది తీసుకోవాలనేది నెక్స్ట్ చూద్దాం. సో ప్రీ ట్రైనింగ్ అనేది, సో తొందరగా మనకి ఎనర్జీ రావాలి. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారు, ఇమీడియట్గా 1/2 hourలోనే ట్రైనింగ్ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ తొందరగా, అది వాళ్ళు తిన్నది తొందరగా అరిగి ఎనర్జీ ఇమ్మీడియట్గా వచ్చేది కావాలి, ఫుడ్ కావాలి. సో ఎగ్జాంపుల్ రైస్ ఇవ్వచ్చు, ఎలాంటి రైస్ అయినా సరే, చికెన్ అలాంటివి కాకుండా వెజిటేబుల్ రైస్ విత్ ఏదైనా కర్డ్ అయినా కానీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కర్డ్తో కానీ, లేకపోతే చీజ్ శాండ్విచ్ వెజిటేబుల్తో, లేదా చపాతీలో ఏదైనా కర్రీలో పెట్టేసేసి రోల్ లాగా ఇస్తే అది వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అట్లానే లేకపోతే కొంతమందికి అంత ఎక్కువగా తినటం ఇష్టం ఉండదు, హెవీ అయిపోతుంది, నేను ఆడలేనంటారు. అలాంటి వాళ్ళు పాలలో సీరియల్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఒక ఫ్రూట్ కలిపేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే అది కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా కాకపోతే ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక 45 minutes అయినా గ్యాప్ ఉండాలి వాళ్ళు తినడానికి ప్లస్ ఆడటానికి వెళ్ళేదానికి ముందు. ఇది చూసాం కదా, ఇది ప్రీ న్యూట్రిషన్. డ్యూరింగ్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు, టెన్నిస్ అవ్వనివ్వండి, స్విమ్మింగ్లో ఆడుతున్నప్పుడు, స్విమ్మింగ్ పూల్లో కానీ, ఆ 2-3 hours ప్రాక్టీస్ అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు తినడానికి టైం ఉండదు కానీ వాళ్ళకి అప్పుడు ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి నీళ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ టైంలో. అప్పుడు ఏంటంటే నీళ్ళలో తాగేది ఏదన్నా ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లెమన్ వాటర్ విత్ లిటిల్ బిట్ షుగర్, సాల్ట్ లేదా గ్లూకాన్డి ఉంటుంది, ఇలాంటివి ఇవ్వాలి. కాకపోతే కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఆడే వాళ్ళకి ఈ జస్ట్ గ్లూకాన్డి ఇవన్నీ సరిపోవు. అలాంటి వాళ్ళకి కొంచెం స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అంటాం వాటిని, అలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ప్రీ చూసాము, డ్యూరింగ్ తెలుసుకున్నాం, పోస్ట్ న్యూట్రిషన్. పోస్ట్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు తినటం అవసరమా? కొంతమంది ఏంటంటే తినంగానే ఇంటికి వెళ్తారు, అలసిపోయానని అలా కూర్చొని టీవీ చూడటం, అట్లాగే 1-2 hours కూర్చొని తర్వాత డిన్నర్ చేస్తారు.
అలా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళకి ఎనర్జీ రావాలి, ఆడాక ఇమీడియట్గా ఒక 1 అవర్లో డెఫినెట్గా వాళ్ళు తినాలి. అలాగని ఎక్కువ టైం లేదనుకోండి, డిన్నర్కి ఆడేసి వచ్చాక డిన్నర్కి ఎక్కువ టైం లేకపోతే అప్పుడు ఒక 1/2 అవర్లోనే డిన్నర్ చేస్తుంటే ఓకే, లేదు 1 గంట ఉంది 1.5 గంటల టైం ఉంది అంటున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు తినడమో తాగటమో చేయాలి. అంటే మేబీ అగైన్ పాలలో ఏదైనా సీరియల్ వేసుకుని తినడం, లేకపోతే చీజ్ శాండ్విచ్ కానీ, లేకపోతే బ్రెడ్ అండ్ ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ తినటం, అప్పుడు చాలా హెల్ప్ అవుతాయండి. ఈ 3 ఒక స్పోర్ట్స్ పర్సన్కి చాలా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ తీసుకుందాం, వాళ్ళు ఎక్కువగా లెగ్ వర్క్ యూస్ చేస్తారు, అంటే స్టాంపింగ్, ఇలా స్టాంప్ ఎక్కువగా మూవ్ అవుతుంటారు. బ్యాడ్మింటనే కానీ టెన్నిసే కానీ అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో కింద సోల్ భాగంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి తొందరగా నశించిపోతూ ఉంటాయి, ఎందుకంటే టపాటపా కొడుతూ ఉంటాం కాబట్టి. సో అది ఎస్పెషలీ టెన్నిస్ వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇది. అండ్ బ్లడ్ హిమోగ్లోబిన్, ఐరన్ అనేది స్పోర్ట్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని ఆ ఐరన్ రిక్వైర్మెంట్ ఈ ఏజ్లో పెరుగుతుంది. అవి మామూలుగానే ఈ ఏజ్లో ఉండే పిల్లలకి, అమ్మాయిలకి ఎస్పెషల్గా ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ వాళ్ళ ప్యూబర్టీ ఏజ్ కాబట్టి ఆ పీరియడ్స్ మూలాన ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ స్పోర్ట్స్ తీసుకున్నప్పుడు, ఈ టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఇంకొంచెం వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఇది తీసుకోవాలి. ప్లస్ ఏ స్పోర్ట్ వాళ్ళకి, అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ, అండ్ ఎవరికైనా సరే ఎనర్జీ అనేది బ్లడ్ ద్వారా మనకి వస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ డిఫరెంట్ పార్ట్స్ బాడీకి తీసుకెళ్ళి దాంతో మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ బ్లడ్, అదే ఐరన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ తీసుకెళ్లే కెపాసిటీ కూడా తగ్గుతుంది, కాబట్టి దాంతో వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉండదు. అందుకని ఐరన్ రిక్వైర్మెంట్ ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరనే కాకుండా కాల్షియం కూడా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బోన్స్ డెవలప్మెంట్కి అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. అందుకని ఈ ఆడే పిల్లల్లో, ఎదిగే పిల్లల్లో ఎస్పెషలీ కాల్షియం రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్ వచ్చేసరికి విటమిన్ B12, విటమిన్ D, ఈ 2 బాడీ పెరగడానికి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్కి, మసిల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం స్పోర్ట్స్ ఆడే అనగానే పిల్లల్లో ఏం చూస్తానంటే, నేను మోస్ట్లీ ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఆడటానికి వచ్చారు కదా, ఈరోజు ఏం తినేసి వచ్చారు అనగానే ఫస్ట్ చేయెత్తుతారు, అరటిపండు తిన్నాను లేదా పాలు తాగాను. కానీ ఈ 2 ఉట్టి పాలు సరిపోదు, లేదా ఉట్టి అరటిపండు కూడా సరిపోదు, ఎందుకంటే ఒకటి కొంచెం ప్రోటీన్ ఉంటుంది, ఇంకొకటేమో జస్ట్ కార్బ్స్ ఉన్నాయి. కానీ అదే 2 కలిపి కాంబినేషన్ అయితే కొంచెం బెటర్, దాంట్లోకి ఇంకొంచెం కార్బోహైడ్రేట్స్, ఇంకొద్దిగా ప్రోటీన్ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా న్యూట్రిషనిస్ట్ కాకుండా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో తను ఏం చేస్తుందంటే, ఈ పిల్లలు వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్ చూసేసి, వాళ్ళ ప్రస్తుతం ఉన్న వెయిట్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మాకు ఒక ఫార్ములాస్ ఉంటాయి క్యాలిక్యులేట్ చేయడానికి. దాంతో ఒక మనం క్యాలరీ రిక్వైర్మెంట్కి మేము వస్తాం, ఓకే ఈ బాబుకి లేదా ఈ పాపకి ఈ ఏజ్ ప్రకారం తను ఈ స్పోర్ట్ ఆడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇంత క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేసి మేము క్యాలిక్యులేట్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము, చూడటానికి ప్రస్తుతం ఉన్న బాడీ కండిషన్ ఎలా ఉందో చూడటానికి, చూసి దాన్ని బట్టి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా, ఉంటే దాన్ని ఫుడ్లో ఎలా మేము హెల్ప్ చేయగలము, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, అదంతా యాడ్ చేసేసి తర్వాత త్రూఅవుట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటే ఉట్టి ఆటకు సంబంధించే కాకుండా రోజంతా కూడా వాళ్ళు ఏం తినాలి, ఎంత తినాలి అనేది క్యాలిక్యులేట్ చేసేసి, ప్రాపర్గా కార్బోహైడ్రేట్ ఎంత తినాలి, ప్రోటీన్ ఎంత తినాలి, ఫ్యాట్ ఎంత తినాలి, ఇవంతా మేము ఒక ఫార్ములా ప్రకారంగా సైంటిఫిక్గా వెళ్ళి క్యాలిక్యులేట్ చేసేసి ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసేసి ఇస్తాం. ఇది దీంతో వాళ్ళకి ప్రాపర్ ఓవరాల్ డెవలప్మెంట్ నార్మల్గా ఉంటుంది.
సైంటిఫిక్ క్యాలిక్యులేషన్సే చేసుకుని డెవలప్ చేసి డైట్ చార్ట్ ఇస్తాం కదా, అలాగే ఎవ్రీ మంత్ బాడీ అసెస్మెంట్ అంటే వాళ్ళ ప్రోగ్రెస్ సరిగ్గా ఉందా లేదా, పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందా, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు తినే ఆహారం సరిగ్గా లేదనుకోండి, సరిపోలేదనుకోండి, డెఫినెట్గా వాళ్ళ డెవలప్మెంట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉండదు. సో ఎవ్రీ మంత్ అసెస్మెంట్స్ చేస్తూ వాళ్ళు సరిగ్గా పెరుగుతున్నారా అవంతా కూడా మేము స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ప్రాపర్గా ఎవ్రీ మంత్ ట్రాక్ చేసేసి ఇస్తారండి. సో అందుకని స్పోర్ట్స్ ఆడే పిల్లలకి డెఫినెట్గా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అవసరం చాలా ఉంటుంది. సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు ఎవరు ఆడుతున్నారో, ఎవరైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేదా జిమ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మనం స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఎలా ఉపయోగపడుతుంది, అది ఎందుకు కావాలి, ఎలా మెయింటైన్ చేయాలి అదంతా తెలుసుకున్నాం కదా. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, మీ లక్ష్మీ.